హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాలేజీ తండ్రి అన్న, ఓ అన్న, కాలేజీ తండ్రి అన్న, ఓ అన్న.
దుర్మార్గురాలను పుట్టినప్పుడు అటువంటి తండ్రి ప్రాణం పోయింది. అయితే నువ్వు ఒక్కసారి నీకు చేతికి రాకీటు కట్టే అడిమిట అన్నా. నువ్వేంది నా చేతికి రాకీటు కట్టారు? నా పిల్లలు కట్టదా? నా పిల్లలు పిల్లలు రాకెట్ కడతారు, చెల్లె రాకెట్ కడితే కట్నకానుకలు పెట్టి కాళ్ళు మొక్కి సాగనంపుతారు. మరి పిల్లలు రాకెట్ కడితే విద్య గురువు బుద్ధి గురువు పిల్లలు పెద్ద గురువు ఐదు వందలు చెప్తానే అంటే పిన్నకాలు మొక్కేంద్ర తప్ప చెప్పిండ్రో నీ కాదు కన్నకవి నువ్వేందేనా ఇంటి లోపల కూర ఆడు పెట్టేది? మరి ఎవరు పెడతారా? మరలు పెట్టారా? ఎక్కడ అడవిడ కూరాడు పెడితే కట్నాలు కనుక పెట్టి సగరంతో కాలు కొట్టి ఓ 500 తప్పని అంటే మరదల కాళ్ళు ఒక ఒక్కసారి శంకర కుడుకల పండుగస్తే కుడుకలు పోసే చెల్లరు. నువ్వేంత పోసి మరత ముసలు పోయేదిరా? ఐదు చక్కెర పట్టుకొస్తుంది, పట్టుకొని వస్తుంది, ఏడాది కాసం పట్టుకొని వచ్చిపోతుంది. అది ఇదన్నా నాలుగు కుడుకల పట్టుకొని వస్తుంది. నువ్వేంది నాకు పోసేది? అత్త వస్తే నాగుతుంది. ఓ నీకేం తెలుసురా, అర్జునం బంగారం తప్పుతాండి. ఆడబిడ్డ పెట్టినట్టే ఉంటే అర్జున బంగారం అడుగుతా 5,000 రూపాయలు అడుగుతుంది. మనకే కావాలి వారి 20 ఏళ్ళ బిడ్డలు ఏసీ మన చేతింది కుడుకలతో సరికట్ట అసలు బంగారం బంగారం ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు అత్తకాలం ఏం తప్పున్నది? ఏం తప్పున్నదిరా? అత్త ఏం వచ్చారు? కొండ కట్టుకోవడం చూసినాడు చూసిన నా సొంటలు ఉండాలి 10 మంది నేర్చుకోరి ఏమండి గుండు పెడతా నేను గుడ్డు పెట్టి కాదురా గుడ్డు అండి గుడ్డు పెట్టిండు కాళ్ళు మొక్కుంటే కాలు ఎక్కుతారు. నేను పెద్దన్న కాళ్ళు మొక్కుతారు. మాకు చెల్లవు కాదు, ఏది బీరకాయ ఆడి బిడ్డ కాదు. నిన్ను ఆగుల పెట్టి బతుకు పాడవడా ఏ భాగంలో వచ్చేది ఏ చెట్టు కన్ను ఉడిపెట్టుకుంటే ఎంత అని కన్న తల్లి మేడకింత ఉన్నది గిరగిర ఉనికి వచ్చి పోదేవుడు
తప్పద్దు రానున్న కాలం లోపల అల్లవలు వెళ్తున్నట్టు
వాళ్ళు అక్కడ వెళ్ళిపోలే హలో పెళ్ళ చేతి కింద బతుకురా ఇది పెళ్ళ చేతి పెళ్ళ మాట ఇంటది ఆగుతాయి పెళ్ళని చెప్తే సంసారాన్ని బట్టలు అంత పెళ్ళని చెప్తే పెళ్ళని చెప్పి తినకపోతే అది దుబ్బలం అని చెప్తారా అని చెప్పి ఇంట్లో కూడా పడిపోలే వాడు మేకల కాయడా అంటే మేక కాలికి పెట్టి వచ్చింది వాడు నాకు చెప్తాను మేకలు వేయినావా అల్ల ఏం జ్వరం వచ్చాయి ముసుకుడు ముసుకుడు వేయను దాని కాలు పెడలు మాని గుడ్డలతో నిద్రలేని పనులుంటారని సత్యబంధలు వంట మనిషి మన కళ్ళ గెనవాడు కానీ బతుకున్న మనిషి ఏడగపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి మన మొదలు చూసుకోవచ్చు బిడ్డూరి లోపల ఉండేలుంటే ఇద్దరు అన్నగాళ్ళు నీ ప్రాణం ఇస్తారు ఇద్దరు పైన నా ప్రాణం ఇస్తారే ఇద్దరు తోలుకోని కన్న తల్లి చెగుందరే దేవి ఎరుచుకుంటే వెళ్ళిపోతుందరే అమ్మా